తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. కడుపు నిండా టేస్ట్ ఆఫ్ తెలుగు అంటే తెలుగు రుచులతో మీ అందరి నోర్లు ఈరోజు ఊరిస్తుందా, ఖచ్చితంగా ఆ టేస్ట్ కూడా అంతే బ్రహ్మాండంగా ఉంటుంది. సో మేము అందరం కూడా భోజన ప్రియులం. సో మేము ఎలా భోజనం అన్ని రకాలుగా ఉండాలి, చక్కటి టేస్ట్తో అనుకుంటామో, అలాగే వచ్చే వాళ్ళకి కూడా ఆ టేస్ట్లు అందించాలని ఈరోజు విక్రమాదిత్య గారు అలాగే సందీప్ గారు ఇద్దరూ కలిసి పెడుతున్న ఈ హోటల్లో మేము ఈరోజు టేస్ట్ చేస్తున్నాం. సూపర్గా ఉంటుంది, మీరు కూడా వచ్చేయండి. చూసారుగా, మీకు నచ్చిన అందరూ ఆర్టిస్టులంతా ఇక్కడే ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా మణికొండలోనే ఉంటారు. సో మా కష్టాలు తెలుసు, షూటింగ్స్ చేసి ఇంటికి వచ్చే ముందుకి మనం అనుకున్న రుచులు ఇంట్లో టైంకి ఉండవు కదా, ఏదో ఒకటో రెండో చేస్తారు, ఎక్కువ అడిగితే కొడతారు. సో అందుకే మా శ్రీవాణి గారు వాళ్ళ హస్బెండ్తో ఈ హోటల్ పెట్టించి మేము ఫోన్ చేయగానే మాకు పంపిస్తారు, లేదా మేము ఫ్రీగా ఉంటే ఇక్కడ వచ్చి తినచ్చు. సో మమ్మల్ని కలవాలి, మాతో డైన్ చేయాలంటే కూడా మీరు రావచ్చు, మేము ఇక్కడే ఉంటాం. సో ఒక సాంగ్ గుర్తొస్తుంది నాకు, ఎప్పుడు మంచి భోజనం చూసినా కూడా, ఆహా ఏమి రుచి అనరా మై మరచి, మీ కడుపు నిండలో తిన్నా కూడా అదే పాట మీరు కూడా పాడతారు. వచ్చేయండి. నాకు ఇష్టమైన ఫుడ్ అంతా ఉందని ఇప్పుడే చెప్పింది. రొయ్యల ఇగురు, పీతల ఫ్రై, కీమా ఉండలు, సంగతి ఉంటుందా? ఆహా చేపల పులుసు, అబ్బా ఇప్పుడు డైట్ లో ఉన్నా కానీ ఈ రోజుకి డైట్ వద్దులే, తినేద్దాం. సో తెలుగు వాళ్ళ టేస్ట్లు ఏవైతే ఉన్నాయో అన్ని రకాల ఫుడ్ ఇక్కడ ఉంటుంది, ఆంధ్ర ఫుడ్. సో నాన్ వెజ్ అండ్ వెజ్ మీకు ఏది కావాలన్నా వచ్చి తినచ్చు, అయితే బిల్లు మాత్రం కట్టాలి, ఫ్రీగా ఉండదు. మీకేమి ఇష్టం? వెజ్జా? వెజ్లో ఏమిష్టం? గుత్తి వంకాయ. నేను పాడిన పాట గుత్తి వంకాయకే వస్తుంది. నా డైట్ షీట్ మార్నింగ్ ఓట్స్ తింటా, అయితే దాని నిండా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటా, యాపిల్స్ అన్ని ఫ్రూట్స్ వేసుకొని తింటాను. ఆఫ్టర్నూన్ శుభ్రంగా, ఇప్పుడు చెప్పాను కదా, రోజు నాన్ వెజ్ కంపల్సరీ. గుడికి వెళ్ళినప్పుడు కార్తీక మాసం మాత్రం నేను తినను, మిగతా అన్ని టైంలో మంచిగా తింటా, చేపల పులుసు కానీ, నాటుకోడి పులుసు కానీ, క్రాబ్ కానీ, సో అవన్నీ తింటా. మళ్ళీ నైట్ దోశ ఆర్ ఇడ్లీ టిఫిన్. స్కిన్ కేర్ కోసం? స్కిన్ కేర్ కోసం గాడ్ గిఫ్ట్, నేను ఫేర్గా లేకపోయినా స్కిన్ మాత్రం మంచి మంచి స్కిన్ ఇచ్చాడు భగవంతుడు. సో ఏం రాయనవసరం లేదు. నేనా? నేను అన్నీ బాగా వండుతా, బాగున్నాయి లేదని మా ఆయన మా పిల్లలు చెప్పారు. అంటే ఈ మధ్యకాలంలో కోవిడ్ టైంలో మళ్ళీ వండే అవకాశం వచ్చింది, అంటే ఎప్పుడు బిజీగా ఉంటాం కదా, షూటింగ్స్ ఆర్ పాలిటిక్స్లో బిజీగా ఉంటాం. సో కోవిడ్ టైంలో బాగా టైం దొరికింది. సో నేను వండిన వంటలన్నీ యూట్యూబ్లో పెట్టాను, సో ట్రై చేయండి మీరు కూడా. చూసాం, ఆవకాయ పెట్టాం, మామిడికాయ ఆవకాయ, చికెన్ ఆవకాయ, గుత్తి వంకాయ, ఫిష్ ఫ్రై, చికెన్ కర్రీ. మినిమం అంటే ఒక వాకింగ్ ఉమెన్ ఏమేమి చేయగలదో అలాంటి వంటలు, ఈజీ వంటలు, తొందరగా జరిగే వంటలు అన్నీ నేర్చుకుంటున్నాను. అమ్మో అమ్మో, మళ్ళీ నేను తినాలి ఇంట్లో వాళ్ళు, అలాంటి రిస్క్ అస్సలు చేయను. ఇప్పుడు మీరు ఎవరన్నా చూడాలంటే వంటింట్లో వెళ్ళి అందరం కలిసి చేయొచ్చు, పాపం ఫస్ట్ టైమే. మీరు తింటారు, మాకు పెడతారు, మేము వండితే మీరు వండితే. అయ్యో మేము తింటాం, మళ్ళీ మళ్ళీ మీ చేతి వంట మాకు దొరకదు కదా.
మా షూటింగ్ లో ఇంటి ఫుడ్ ఎక్కడున్నా కూడా ఒకవేళ అవుట్డోర్ వెళ్తే కూడా మొత్తం కుకింగ్ సామాన్ అంతా ఎత్తుకెళ్ళిపోతాం. ఫస్ట్ నుంచి కూడా 91 నుంచి కూడా మీరు ఎప్పుడంటే అప్పుడే అయితే నగరికి రావాలి. ఇప్పుడే లేదు. యాక్చువల్గా యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండ్ మనకి పుట్టింటికి వచ్చినట్టు ఉంటుంది. సినిమా ఫీల్డ్కి వస్తే అంతా సరదాగా ఇప్పుడు ఉన్నట్టుగా అంత ఫ్రెండ్లీగా ఉంటుంది. అందరూ కలిసి భోంచేయటం, అందరూ కలిసి కబుర్లు చెప్పుకోవటం, సో చాలా మిస్ అవుతున్నా. కానీ ప్రజలు మనల్ని నమ్మి ఓటేసి ఈరోజు మినిస్టర్ని చేశాక గవర్నమెంట్ ఉన్నప్పుడు మన వల్ల సర్వీస్ చేయాలి కాబట్టి ఆఫ్టర్ అనౌన్స్మెంట్ మినిస్టర్ అయిన తర్వాత చేయట్లేదు. అది 100% అందరూ ఇక్కడే ఉన్నాం కాబట్టి దగ్గరలోనే. చాలా కోరిక మహేష్ బాబుకి అంటే అమ్మగా చేయాలని కాదు, అక్క వదిన అయితే ఓకే. సో చూద్దాం, అవకాశం ఇస్తే తప్పకుండా చేద్దాం. చాలా సినిమాలు వచ్చాయి ఈ మధ్యకాలంలో. ఆల్మోస్ట్ కాంతారా సినిమా చాలా బాగా నచ్చింది, ఒక డిఫరెంట్ జోనర్తో. అండ్ బేబీ ఇప్పుడు కరెంట్ యూత్కి మాత్రం కరెక్ట్ సబ్జెక్ట్. ఆ డైరెక్టరు మొన్ననే ఆయన్ని బెంగళూరులో సన్మానించారు, కాంతారా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ బేబీ మూవీ డైరెక్టర్, అలాగే మిస్టర్ మిస్సెస్ శెట్టి అండ్ మిస్టర్ అంటే అన్నీ ఒక డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్తో ఇప్పుడు వచ్చే డైరెక్టర్ చాలా బాగా చేస్తారు. గతంలో అయితే మనకి 5 ఫైట్లు, ఒక ఇంటర్వెల్లు, ఒక 4 సాంగ్లు ఫిక్స్డ్ ఉంటాయి, దానికి కథ నల్లేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు ఎవరు కూడా ఊహించని విధంగా స్టోరీస్ కానీ, అలాగే కొత్త వాళ్ళైనా కూడా బేబీలో అసలు ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేశారు అందరూ కూడా హీరోయిన్స్ హీరోయిన్స్. ఏదండి అట్లేం లేదండి, మనం అనుకున్నవన్నీ రావు, వచ్చిన దాంట్లో మనం బెస్ట్కి చేయాలి అంతే. ఇలాంటి అలాంటివి అంటే మనం ప్రొడ్యూస్ చేసుకోవాలి. బ్రహ్మాండంగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేస్తారు. మళ్ళీ మేము అందరం కూడా ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తాం. ఎందుకంటే ఈరోజు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చి 98% ఫస్ట్ టైం సీఎం అయిన వెంటనే 4.5 ఇయర్లో చేయటం అనేది నా భూతో నా భవిష్యత్. సో ఎందుకు వెయ్యాలి అనటానికి జగన్ అన్నకి ఓటు 100 కారణాలు ఉన్నాయి. ఎందుకు తెలుగుదేశం పార్టీకి వెయ్యాలో ఒక్క కారణం చెప్పండి. సో అక్కడే తెలిసిపోతుంది. కలిసి వచ్చినా విడివిడిగా వచ్చినా ఏమీ ఇబ్బంది లేదు.